హలో వివాస్, వెల్కమ్ టు రుచి సుచి ఏ టు జెడ్. ఈరోజు మా తోటలో యాపిల్ బెర్ కాయలు కోసాము. ఈ యాపిల్ బెర్ రేగు చెట్టుకి గ్రీన్ యాపిల్కి అంటుకట్టి ఈ యాపిల్ బెర్ ప్లాంట్ని తయారు చేశారు. తోట మొత్తం కూడా చాలా చక్కగా ఫ్రూట్స్ అన్నీ బాగా వచ్చాయి. ఇవి కొయ్యడానికి పక్వానికి వచ్చాయి. ఈరోజు ఈ ఫ్రూట్స్ని ఏ విధంగా సేకరిస్తారు, వీటిని మార్కెటింగ్ చేసే ముందు ఎలా ప్రాసెస్ చేస్తారు అవి చూద్దాం. చాలా చక్కగా ఉన్నాయి ఫ్రూట్స్ అన్నీ కూడా, చాలా టేస్టీగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం హెల్తీ కూడా, చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి యాపిల్ బేర్ వల్ల. యాపిల్కి రేగుకి అంటుకట్టడం వల్ల ఈ చెట్టు రేగు చెట్టులాగా, ఫ్రూట్స్ గ్రీన్ యాపిల్ లాగా, కొంచెం సైజులో గ్రీన్ యాపిల్ కంటే చిన్నగా, కొండరేగుకాయ కంటే పెద్దగా కనిపిస్తాయి. ఈ బేరికాయల్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మంచిగా టేస్టీగా ఉండే ఫ్రూట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఈ విధంగా దోరగా వచ్చిన కాయలు మాత్రమే సెలెక్ట్ చేసుకొని కోసుకోవాలి. ఇలా దోరగా ఉన్న కాయలు మాత్రమే రుచిగా ఉంటాయి. ఇవి పండినప్పుడు రేగి పండు టేస్ట్ వస్తాయి. పండక ముందే వీటిని తింటే మనకి గ్రీన్ యాపిల్ టేస్ట్ తెలుస్తుంది. ఈ ఫ్రూట్ కాడ దగ్గర గ్రీన్ కలర్లో ఉన్నట్లయితే ఆ ఫ్రూట్ అంత టేస్టీగా ఉండదు. అది లైట్ యెల్లోయిష్గా వచ్చినప్పుడు మాత్రమే ఆ ఫ్రూట్ని సెలెక్ట్ చేసుకోవాలి. బాగా దోరగా పండడానికి రెడీగా ఉన్న కాయలను మాత్రమే కోసుకోవాలి. మేము వీటిని ఈ విధంగా గ్రేట్ చేసి మార్కెట్కి వేస్తున్నాము. వీటిలో ఏమాత్రం డ్యామేజ్ ఉన్నా, చిన్న హోల్స్ ఉన్నా, ఇవి లోపల కూడా పుచ్చిపోయే అవకాశం ఉంది కాబట్టి వీటిని బాగా గ్రేట్ చేసి మార్కెట్కి వేస్తాము. ఈ విధంగా ఫస్ట్ క్వాలిటీ ఉన్న వాటినే మార్కెట్కి తీసుకెళ్తాము. మీరు కూడా సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ క్వాలిటీ ఉన్న వాటినే సెలెక్ట్ చేసుకోండి, వాటి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.